అందరికీ నమస్కారం అండి. చిన్న పెద్ద ఎలాంటి తారతమ్యమో లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంతో జరుపుకునే పండగ దీపావళి పండగ. ఈ దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీపావళి పండుగ రోజు పాటించాల్సిన నియమాలేంటి? దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలి? మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా దీపావళి పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించి కేదారేశ్వర వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే దీపావళి పండుగను ఒక్కరోజే జరుపుకుంటున్నారు, కానీ ఇంతకుముందు 5 రోజుల పాటు ఈ పండుగ జరుపుకునేవారు. అసలు 5 రోజులు ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి? దీని ప్రాముఖ్యత విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకుందాము. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వేజ మాసంలో ధనత్రయోదశి నుంచి బాయి పూజ వరకు దీపావళి వేడుకలు జరుపుకోవటం జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగ 2024 అక్టోబర్ 29 తేదీన ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29 తేదీ ధనత్రయోదశితో ప్రారంభమై నవంబర్ 2 బాయి పూజతో ముగుస్తుంది. అక్టోబర్ 29 మొదటి రోజు ధనత్రయోదశి. ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు. దేవదానవులు అమృతం కోసము పాలసముద్రాన్ని మదించే సమయంలో శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెను భర్తగా స్వీకరించిన విష్ణుమూర్తి సకల సంపదలకు ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటిస్తాడు. అందువల్లనే ఈ ధనత్రయోదశి రోజు బంగారాన్ని కొంటారు. మరొక కథ ప్రకారము విష్ణువు గుండెలపై ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటుంది. విష్ణుమూర్తిలో లక్ష్మీదేవి స్థానాన్ని భృగు మహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలో కొల్హాపూర్కి వచ్చిన రోజు. ఆమె భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలని పురాణాల్లో చెప్పబడింది. అక్టోబర్ 32 రోజు నరక చతుర్దశి. దీన్నే చోటీ దీపావళి అంటారు. ధనత్రయోదశి తర్వాత చోటీ దీపావళిని జరుపుకుంటారు. దీన్నే నరక చతుర్దశి అంటారు. నరకాసురుడిని సంహరించిన సందర్భంగా ఈ పండగ జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజున హనుమంతుడిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. 2024 చోటీ దీపావళి అక్టోబర్ 30 తేదీన వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. నీటిలో గంగాదేవి, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. లోకకంఠకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లను వాకిళ్లను అలంకరించి పూజలు చేయాలని పురాణాల్లో చెప్పబడింది. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో 3 అడుగుల నేల అడిగి బలిచక్రవర్తిని పాతాళానికి అంచివేసిన రోజు కూడా ఇదే అనని చెప్తారు. అక్టోబర్ 31 3 రోజు దీపావళి అమావాస్య. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు ఈ దీపావళి. ద్వాపరయుగం ప్రకారము పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజుని దీపావళిగా పురాణాల్లో చెప్పబడింది. అక్టోబర్ 31 తేదీన కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే చాలా మంచిది. లక్ష్మీ పూజ తర్వాత కొత్త వస్త్రాలు, ఖాతా పుస్తకాలు తెరవటం సాంప్రదాయము. సాయంత్రము ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లో శిరుడినిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందని భక్తులు నమ్ముతుంటారు. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయి. నవంబర్ 1-4 రోజు బలిపాడ్యమి, గోవర్ధన పూజ. దీపావళి మర్నాడు బలిపాడ్యమి, చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణచివేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. బలికి ఈరోజు పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజుని నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. 2024 గోవర్ధన పూజ నవంబర్ 1 శుక్రవారం రోజు వచ్చింది. దీన్ని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ అని కూడా అంటారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 1 వేలితో ఎత్తాడని చెప్తారు. నవంబర్ 2 రోజు బాయి పూజ. గోవర్ధన పూజ జరిగిన మరుసటి రోజు బాయి దూజ్ జరుపుకుంటారు. ఈ రోజున సోదరిమణులు తమ సోదరులకు తిలకం వేసి రాఖీ కడతారు. ప్రతిగా సోదరులు తమ సోదరిమణులకు బహుమతులు ఇస్తారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. యముడు, అతని సోదరి యమున,
ఈమె తన సోదరుణ్ణి ఎంతో అభిమానించేది. నిత్యము అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరిగలేక వెళ్ళలేకపోతాడు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు యమున కార్తీక శుక్ల విదయనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు, నన్నెవరూ ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడబడుచు స్వయంగా పిలిచింది కాబట్టి వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్తాడు. అలా వెళ్ళిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో వడ్డిస్తుంది. సంతోషపడిన యముడు ఆమెకు వరం ఇచ్చి కోరుకోమంటాడు. ప్రతి సంవత్సరము ఇలాగే తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది యమున. అందువల్లనే సోదర సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. ఈ విధంగా దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.